మన యొక్క నాలుగవ తరగతిలో మూడవ పాఠం వచ్చేసి కృష్ణా నది. పంటలు బాగా పండాలంటే మనకి ఏమి కావాలి? నీళ్లు. నీళ్ళకి మన సోర్స్ ఎక్కడ? వర్షం నుండి వస్తుంది, బావిల నుండి వస్తుంది, నదుల నుంచి వస్తుంది. మీకు తెలిసిన కొన్ని నదుల పేర్లు చెప్పండి. ఏంటి? గంగ, యమున, గోదావరి, నర్మద, తుంగభద్ర. మన దరిదాపుల్లో ప్రవహించినది కృష్ణ. వెరీ గుడ్. సో ఈ రోజు మనం చదువుకోబోయే లెసన్ పేరు పేరు కృష్ణానది. ఏనది? కృష్ణానది. ఈ యొక్క నదులను నీళ్ళను వలన మనకి ఏం తయారవుతుంది? విద్యుత్ శక్తి తయారవుతుంది, పంట పొలాలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అంటే నదిలో ఉన్న నీళ్ళు మనం స్టోరేజ్ చేసుకుంటే ఏమైపోతే పంటలు బాగా పండుతాయి. తర్వాత పర్యాటక ప్రదేశం కూడా అవుతుంది. ఎందుకంటే నది ఉందంటే చాలా మంది విహార యాత్రికులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వస్తుంటారు కదా. సో ఆ రకంగా తర్వాత నదీ పరివాహక ప్రాంతాలలో దేవాలయాలు కూడా వెలుస్తాయి. ఆల్రెడీ వెలిసి ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి తీర నది యొక్క తీర ప్రాంతంలో ఒక దేవాలయం ఉంటుంది. ఇప్పుడు మనకు కృష్ణానది ఎక్కడుంది? శ్రీశైలం. తర్వాత ఇంకో ఏంటండి, ఇక్కడ వల్లభాపురం. చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. విజయవాడ కనకదుర్గం అక్కడ కూడా ఉండేది కూడా అది కృష్ణానది. భద్రాచలం, గోదావరి, ఈ యొక్క నదీ తీర ప్రాంతాలలో ఖచ్చితంగా పుణ్యక్షేత్రం, పుణ్యతీర్థం. పుణ్యక్షేత్రం అంటే టెంపుల్, దేవుని యొక్క మందిరం. పుణ్యతీర్థం అంటే నది. సో ఈ నదులలో కొన్ని జీవనదులు ఉంటాయి, కొన్ని ఉపనదులు ఉంటాయి, కొన్ని అంటే ఒక్కొక్క ఆ యొక్క దాని యొక్క స్వభావాన్ని బట్టి ఆ నదికి ఆ ప్రాంతాన్ని బట్టి పేరు వస్తూ ఉంది. అయితే సంవత్సరం పొడుగునా నీరుండే నదులను జీవనదులు అంటారు. అంటే దట్ అసలు నీరు అన్నది ఇంకిపోదు అనమాట. నేను ఇంకేయడం అంటే ఏంటి? ఎండిపోదు. ఆ నదులను ఏమంటారు? జీవనది. జీవం అంటే ప్రాణం. జీవనదుల్లోని నీటిని ఏ దేశం వినియోగించుకుంటుందో ఆ దేశంలో పంటలు పండుతాయి. భారతదేశంలో ముఖ్యమైనటువంటి మనుషుల యొక్క వృత్తి ఏంటి? వ్యవసాయం. వ్యవసాయం కావాలంటే మనకి ఏం కావాలి? నీళ్లు. నీళ్లు బాగా ఉండాలంటే వర్షం పడాలి, లేకపోతే వర్షాలు కురవాలి, లేకపోతే నదులలో నీళ్లు బాగా ఉండాలి. చూడండి, మనకు మన యొక్క ఆంధ్రాలో తీర ప్రాంతాలలో పంటలు బాగా పండుతాయి కాబట్టి కొన్ని ఊళ్ళల్లో చాలా అభివృద్ధి చెంది ఉంటాయి. ఇందాక చెప్పాం కదా, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. మన భారతదేశంలో గంగా, సింధు, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి మొదలైన జీవనదులు ప్రవహిస్తున్నాయి. ఇంతకుముందే మీకు చెప్పాను ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ప్రతినిత్యం దేవుడి దగ్గర ఏదో ఒక దగ్గర కొబ్బరికాయ కొడుతుంటాం కదా, ఎక్కడ? ఆంధ్ర నుంచి మనకు వస్తుంది. కొబ్బరికాయలు అంతా కూడా తీర ప్రాంతాలలోనే పండిస్తూ ఉంటారు. పంటలు కూడా బాగా పండిస్తారు. ఇవన్నీ కూడా గంగా, సింధు, బ్రహ్మపుత్ర ఆలయాన్ని అందరినీ చేసుకోండి, కృష్ణ, గోదావరి మొదలైన జీవనదులుగా ప్రవహిస్తున్నాయి. జీవనదులు అంటే ఏంటి? సమాసం పొడుగునా ఉండేటటువంటి నది అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. కృష్ణానది, ఇది అందలించండి, కృష్ణానది పడమటి కనుమలలో మహాబలేశ్వరం వద్ద జన్మించింది. ఇక్కడ జన్మించింది మహాబలేశ్వరం. కర్ణాటక రాష్ట్రం మన సరిహద్దులో ఉంది కదా, కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహించి అనేక ఉపనదులు, అంటే దాన్ని ఏమంటారు? చిన్న చేప, పెద్ద చేప అంటారు కదా, అంటే దానికి సంబంధించినటువంటి మరొక పాయ. ఉపనదులను కలుపుకొని తెలంగాణలో ప్రవేశిస్తుంది. మనం ఉండేది ఎక్కడ? తెలంగాణ. మన సరిహద్దు ప్రాంతం ఏది? కర్ణాటక. పుట్టింది మహారాష్ట్ర, మధ్యన వస్తుంది కర్ణాటక, తర్వాత ఎక్కడికి వచ్చింది? తెలంగాణకు వస్తుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్, కర్నూలు, నల్గొండ, కృష్ణా, గుంటూరు జిల్లాల గుండా, గుండా అంటే దారిలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగాళాఖాతం ఇంగ్లీష్ ఏమంటారు? బే ఆఫ్ బెంగాల్ కదా. సో అట్లా కలుస్తుంది. ఇంతకుముందే మనం నేర్చుకున్నాం కర్నూలు జిల్లాలో శ్రీశైలం అనేది ఒక పుణ్యక్షేత్రం. అది కృష్ణా తీరంలో ఉంది. తీరం అంటే ఒడ్డు. అక్కడ మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ దేవి ఆలయాలు ఉన్నాయి. ఏ ఆలయాలు? మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ. అక్కడ కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టు కట్టారు. ఆ నదిపై ఏ ప్రాజెక్టు కట్టారు? శ్రీశైల ప్రాజెక్టు. తర్వాత అక్కడ ఇక్కడ ఉన్న
జలవిద్యుత్తు కేంద్రం విద్యుత్ శక్తిని తయారు చేస్తుంది. మనం ఈ రోజు ప్రతి నిమిషం కూడా కరెంట్ వేస్తున్నాం కదా, అది ఎక్కడ తయారవుతుంది? శ్రీశైలం దగ్గర తయారవుతుంది. నెక్స్ట్, బౌద్ధ మత గురువు ఆచార్య నాగార్జునుడు ఒకప్పుడు కృష్ణా తీరంలో నాగార్జున కొండలో ఉండేవాడు. ఎవరున్నారు ఇక్కడ? బౌద్ధ మతం యొక్క గురువు. ఇప్పుడు అక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టారు. ఏ ప్రాజెక్టు కట్టారు? నాగార్జున సాగర్. ఈ ప్రాజెక్టు దగ్గర ఉండే నీటితో వేలాది ఎకరాలు సాగు చేయబడుతున్నాయి. సాగు అంటే పండించడం. నెక్స్ట్, ఈ ప్రాజెక్టు గుంటూరు నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. సరిహద్దు అంటే ఏంటి? మన ఇంటికి ఏముంటుంది? ఒక గేట్ అంట, అంటే కాంపౌండ్ వాల్ సరిహద్దు లాగా ఉంటాయి కదా, అదే రాష్ట్రానికి. అంటే ఆ సరిహద్దుల్లో, గుంటూరు నల్గొండ జిల్లా సరిహద్దుల్లో ఈ యొక్క ప్రాజెక్టు ఉంది. ఇది అండర్లైన్ చేయండి. గుంటూరు జిల్లాలో అమరావతి ఉంది. ఇప్పుడు ఆంధ్రలో ఉంది కదా అమరావతి. అమరావతి పక్కనే ఉన్న ధరణికోట శాతవాహనుల రాజధాని. రాజధాని అంటే ఏంటి? క్యాపిటల్ సిటీ. ఆ రోజుల్లో దీనిని ధాన్యకటకం. ధాన్యకటకం అంటే ఏంటి? ధనం నిల్వ ఉండేటటువంటి ప్లేసు. ధాన్యం నిల్వ ఉండేటటువంటి ప్లేసు అనలించండి. ఇది గొప్ప బౌద్ధ క్షేత్రం. గొప్ప అంటే ఏంటి? ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం. ఇక్కడ ఉన్న ఒకప్పటి బౌద్ధ స్థూపం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచ ప్రఖ్యాతి అంటే వరల్డ్ ఫేమస్ గా అయ్యింది. అక్కడ అమరేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఏ దేవాలయం? అమరేశ్వర స్వామి. అందులో చేయండి ఇంపార్టెంట్. కృష్ణా జిల్లాలోని విజయవాడ కృష్ణానది ఒడ్డునే ఉంది. కృష్ణా జిల్లాలోని విజయవాడ కృష్ణానది ఒడ్డుననే ఉంది. విజయవాడలో ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, ఇంద్రకీలాద్రి పర్వతం మీద కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఉంది. ఎవరి గుడి ఉంది? కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ కృష్ణానది మీద సర్ అర్థర్ కాటన్ అనే ఆంగ్లేయ ఇంజనీర్ ఒక ఆనకట్ట నిర్మించారు. ఎవరు నిర్మించారు? అర్థర్ కాటన్. ఆంగ్లేయుడు అంటే ఏంటి? ఆంగ్లేయ రాజు, బ్రిటిష్ రాజు. దొర అంటే రాజు. ఈ ఆనకట్ట వద్ద ఉండే నీరు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు చెప్పాయి కదా, సాగు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రదేశంలో ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఇది కూడా అర్థం చేయండి. దాని చెంతనే, చెంత అంటే దగ్గర. కనకదుర్గమ్మ వారధిని కృష్ణానది మీద నిర్మించారు. వారధి అంటే వంతెన. విజయవాడ పెద్ద రైల్వే జంక్షన్ కూడా, జంక్షన్ అంటే పెద్ద పెద్ద రైల్స్ అన్ని కూడా వచ్చేటటువంటి కలయికని జంక్షన్ అని అంటారు. కృష్ణానది తీరంలో కొండపల్లి ఉంది. ఏముంది? కొండపల్లి. చిన్నపిల్లలందరికి బాగా తెలుసు కదా, ఆడుకుంటారు బొమ్మలు. ఇట్లా దానికి మనం ఇట్లా తల బొమ్మల యొక్క తలని కూడా ఏమైపోతుంది, అది ఊగుతుంది కదా. కొండపల్లి బొమ్మలు చాలా ప్రసిద్ధి. ఇక్కడ తయారు చేసే బొమ్మలు అందంగా ఉంటాయి. ఈ రోజులు అందరూ ఏమైపోయారు? కంప్యూటర్కి, సారీ, సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యారు. కానీ ఇంతకుముందు పిల్లలందరూ కూడా దేని ఆడుకునే వాళ్ళు? బొమ్మలతో. అయినా కానీ దాని ప్రసిద్ధి అనేది ఎక్కడ కూడా పోదు. ఇక్కడ తయారు చేసే బొమ్మలు అందంగా ఉంటాయి. కూచిపూడి నాట్యానికి జన్మస్థలమైన కూచిపూడి గ్రామం కూడా కృష్ణానదికి సమీపంలో ఉంది. చూడండి ఎంత ఇంపార్టెంట్ ఉంది. ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇన్ని స్థూపాలు ఉన్నాయి, ఇంత బొమ్మలకు సంబంధించిన ప్లేస్ కూడా ఈ నది తీరంలోనే ఉంది. వేణుగోపాల స్వామి ఉన్న మువ్వ కలంకారీ కళలకు ప్రసిద్ధి చెందిన బందరు కృష్ణా తీరంలోనే ఉన్నవే. కృష్ణవేణి నది, కృష్ణానదిని కృష్ణవేణి కూడా అనవచ్చు మనం. కృష్ణవేణి నది అంసరదేవి వద్ద, ఇది అందరించండి, బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణవేణి ప్రవహించిన ప్రాంతం అంతా పంట చేలుగా మారడం వలనే ఆంధ్రదేశాన్ని అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే ఏంటి? అన్నానికి పొదువు లేకుండా చూసేటటువంటి తల్లి కదా. మనం మా దేవుని అన్నం తినే ముందు ప్రార్థిస్తాం కదా అన్నపూర్ణ అని. సో అట్లా మనకు మా తెలుగు తల్లి, దాంతో ఇప్పుడు గేమ్ మనం చెప్పడం లేదు కానీ దాంట్లో కూడా ఉంది.
Bira-bira Krishnamma Paruguridu Tintenu Bangaru Pandeye Pandutayi Mulipala Mutyalu Dorutayi Antu Kavulu Krishna Nadini Kirtincharu Oka Video Rendandi Baga Mee Chudandi Eppudaithe Water Ekkuvaga Pravahistundo Akkada Soil Anta Kuda Entandi Fertile Anti Chala Saravantanga Untundi Kabatti Pantalu Chala Pandutayi Emundi Bira-bira Krishnamma Paruguridu Tintenu Bangaru Pandeye Pandutayi Mulipala Mutyalu Dorutayi Mutyalu Andi Pandal baga, pandutai ante, antu, Krishna nadini, chala mandi kavulu, stutincharu, pogidaru, baga vinandi, chinna, ante last topic, manam nechukovetundi story enti first, Mahabaleshwaram, Mahabaleshwaram vadda, Mahabaleshwaram ante em chesindi me, ee nadi em chesindi జన్మించింది హంసల దేవి వద్ద ఎక్కడ కలుస్తుంది బంగాళాఖాతంలో కలుస్తుంది సో ఇది ఈ నది యొక్క ఇంపార్టెన్స్ తర్వాత ఇది ఏం చేస్తుంది పర్మటి కర్మణలో మహాబలేశ్వరం దగ్గర జన్మించి కర్ణాటక రాష్ట్రం ద్వారా వెళ్లి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తూ చివరికి హంసల దేవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది మల్లికార్జున స్వామి టెంపుల్ కనకదుర్గమ్మ టెంపుల్ తర్వాత బౌద్ధ స్థూపం తర్వాత కొండపల్లి కూచిపూడి నాటి ప్రసిద్ధి చెందిన కూచిపూడి గ్రామం తర్వాత వేణుగోపాల ఉన్న ఉవ్వ కలంకారి ఇవన్నీ కూడా ఈ నది తీర ప్రాంతాలలో ప్రసిద్ధి చెందినటువంటి ముఖ్యమైనటువంటి స్థలాలుగా చెప్పుకోవచ్చు ఏంటి వ్యాపారం కూడా బాగా చెందుతుంది కదా అభివృద్ధి చెందుతుందంటే నదుల ద్వారా వ్యాపారం కూడా చేసుకోవచ్చు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళవచ్చు తర్వాత బీచ్ అంటే తీర ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి ఎక్కడైతే నది ప్రవహిస్తుందో ఇంతగా చెప్పాను ఆ తీర ప్రాంతం అంతా కూడా శస్య శ్యామలంగా ఉంటుంది పచ్చ తోరణం లాగా ఏదైనా ఫంక్షన్ చేసేప్పుడు తోరణాలు కదా అక్కడ చూడడానికి ప్రకృతి అంతా కూడా పులకించినట్లుగా ఉంటుంది సో మనం నేర్చుకునేటువంటి పాఠం పేరు కృష్ణా నది దాని యొక్క ఇంపార్టెన్స్ దాని ఉపనదులు అవన్నీ కూడా మనం అంటే దాని యొక్క ఎక్కడెక్కడ ఏం కలుస్తుంది ఎటువంటిదో నేర్చుకుందాం సో ఈ తరగతిలో మనం పాఠం అంతా కూడా అయిపోయింది సో మీరందరూ కూడా ఏం చేయాలంటే 8వ పెట్టెలో 9 ప్రశ్నలు ఉన్నాయి ఉన్నాయి 9 ఉన్నాయి ప్రశ్న జవాబులు సో ఈ ప్రశ్న జవాబులన్నీ కూడా మన యొక్క సంబంధిత నోట్బుక్ లో రెండు సార్లుగా తప్పు లేకుండా అక్షరాలు గుండ్రంగా రాయాలి థాంక్యూ